ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ ఉపర్షఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన డిష్. ఇది ముఖ్యంగా ఢిల్లీలో మనకు చనా మసాలా, చోలే మసాలా అనేది నాకు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అదే మన సౌత్ ఇండియాకి వచ్చామనుకోండి, కేరళలో వాళ్ళు మన దేశీ శనగలతోటి చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనకి కాబూలీ చనా. ఈ కాబూలీ చనా ఎందుకు మన ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో నుంచి ఇంతకుముందు మన భారతదేశానికి ఎక్కువగా వచ్చేవి. ఈ లావుగా ఉన్న ఈ శనగల్ని కాబూలీ చనా అంటారు. ఇవి యావత్ ప్రపంచంలో మనం ఎలా కందిపప్పు మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కువ ఎలా వాడతాం, అలాగే అమెరికా వెళ్ళండి, మెక్సికో, ఎక్కడికి వేరే దేశాల్లో, యూరప్ దేశాలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కువగా ఈ శనగలు వాడుతూ ఉంటారు. అయితే నాకు శనగల్లో ఏంటి అంటే ఆ సువాసన చాలా ఇష్టం. ఇంట్లో కూరగాయలు కొన్ని చిన్నప్పుడు దొండకాయ కొన్ని కూరగాయలు కొంతమంది పిల్లలు ఇష్టంగా తినకపోతే దాంట్లో శనగలేస్తారు, శనగపప్పుతోటి చేస్తారు. ఎందుకంటే శనగపప్పు కూడా మీరు కొంచెం మసాలా వేసి ఇంట్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టారంటే ఇంటికి రాగానే ఇంట్లో ఏదో మాంసం తయారు చేస్తున్నారా అంతే, ఆ మీటీ ఫ్లేవర్, ఆ మంచి సువాసన అద్భుతంగా వస్తుంది, తినాలి అనే కోరిక పుట్టిస్తుంది. మనకి షడ్రుచులు తెలుసు, షడ్రుచులకు మించిన రుచులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఉమామి అని మనం ఈ చైనీస్ వాటిలలో ఫ్లేవరింగ్ వేస్తూ ఉంటాం. సో ఈ కాంబినేషన్లో ఉన్న రుచులు మన శనగల్లో టమాటాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ములక్కాడలు. ములక్కాడలు అంటే మీ అందరికీ తెలుసు, ములక్కాడ అది సాంబార్లో వేసినా ఏదన్నా పులుపులో వేసినా చాలామంది సాంబార్లో వేసుకుంటారు. సాంబార్లో చక్కగా చింతపండు పులుసు అన్నీ వేసి ఆ సాంబార్ రుచిని మరింత టేస్టీగా చేస్తారు. అంత రెడీగా ఉంది. దీంట్లో మనం కొంచెం నూనె వేసేసి, నేను తాలింపు గింజలు ఏం వేయట్లేదు, ఎందుకంటే నాకు ఈ శనగలు ములక్కాడ ఈ మంచి ఫ్లేవర్లో కేవలం తాలింపులో ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటాను. సో కొంచెం నూనె వేడెక్కేసరికి ఇప్పుడు చనా మసాలా చేసేటప్పుడు ఉల్లిపాయని కొంచెం బ్రౌన్గా చేసుకొని దాంట్లో ఆ మంచి ఫ్లేవర్ మనం తీసుకురావాలి. ఉల్లిపాయల్ని మనం చిన్నగా కట్ చేసేసి దాన్ని నూనెలో వేయించుకుందాం. నూనె వేడెక్కిన వెంటనే ఆవాలు, నూనె వేడెక్కలేదు ఇంకా, లేకపోతే ఈ పాటికి చిటపట్లాడేది, ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అయితే ఈ చనా చోలే అంటే ఈ మన శనగల్ని మనం చేసేటప్పుడు దాంట్లో మసాలాలు హోల్ గరం మసాలా, అంతేకాకుండా మీరు చోలా మసాలే చోలా మసాలా మార్కెట్లో తెచ్చుకుంటే కనుక దాంట్లో కొన్ని చాట్ మసాలాలు గరం మసాలాలతో పాటు కొంచెం అనార్దానా పౌడర్ పులుపుని యాడ్ చేస్తారు. మనం చింతపండు పులుసుని వేసుకుందాం. ఇందులో జీలకర్ర కూడా వేసి నేను ఉల్లిపాయలు. మామూలుగా చోలే మసాలాలో కరేపాకు వేయరు కానీ నేను ఇందులో కరేపాకు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో ఉల్లిపాయలు బ్రౌన్ చేస్తున్నాను ఆ లోపల ఈ మన కరివేపాకు కూడా చిటపట్లాడి మంచి సువాసన బయటికి తీసుకొస్తుంది. ఉల్లిపాయలు లైట్గా దూర రంగు రావాలి, అంటే మరీ ఎక్కువగా బిర్యానీకి చేసినట్టు కాకపోయినా కొంచెం రంగు తీసుకొచ్చేసాను అనుకోండి, నాకు చాలా బాగుంటుంది. చిటికడు ఉప్పు కూడా వేసుకున్నాను. అయితే ఈరోజు నిజానికి చెప్పాలంటే మూడు రకాల పులుపు వాడుతున్నాను. ఒకటి టమాటా పులుపు, మరొకటి చింతపండు పులుసు. ఈ టమాటాలు కొంచెం తీయగా ఉన్నాయి అందుకని చింతపండు పులుసును కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. కానీ నా ఈ చోలే మసాలాలో నాకు అనార్దానా పౌడర్ కూడా ఉంది. మూడు రకాల పులుపులు, దానిమ్మ గింజల పులుపు నా ఈ చోలే మసాలాలో ఉంది, ఈ టమాటాల పులుపు, అలాగే చింతపండు పులుసు. చింతపండు పులుసు నేను ఆ రుచి అంతా ఉడుకుతున్నప్పుడు రుచిని చూసి ఎంత వేసుకోవాలి, చెంచాడు వేసుకోవాలా, చిన్న కప్పుడు వేసుకోవాలా అనేది లాస్ట్లో డిసైడ్ చేస్తాను రుచిని బట్టి. శనగలు చక్కగా ఉడికించాను. ఉడికించి ఈ నీళ్ళు ఏమున్నాయో ఈ నీళ్ళల్లోనే రుచి. ఇంట్లో కూడా మనం ఈ శ్రావణ శుక్రవారాలు అప్పుడు ఇప్పుడు శనగలు ఉడకపెడుతుంటారు కదా, ఇళ్లలో వచ్చిన వాళ్ళకి చక్కగా ఉడకపెట్టిన శనగల్ని నానబెట్టిన ఇస్తుంటారు. అవన్నీ వచ్చిన తర్వాత ఇంట్లో ఉడకపెట్టుకొని సాయంత్రం లైట్గా వెయ్యి. ఆ నీళ్ళను మాత్రం పడేయకండి, మంచి సువాసన ఉంటుంది. ఆ నీళ్ళని మీరు వేరే కూరలల్లో వాటల్లో వేసేసుకోండి. సో నా ఈ ఉల్లిపాయలు రెడీ అయిన తర్వాత ఈ ములక్కాడలు కూడా ఇందులోనే ఆ నీళ్ళల్లో ఉడికిస్తాను మంచి టేస్ట్ రావడం కోసం. ఇందులో కొంచెమంత పసుపు, కొంచెం అల్లం పేస్ట్, నాకు పుల్లవి చేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయడం ఇష్టం, ఈ రెండింటిని వేసుకొని, అలాగే దీంట్లో ములక్కాడ ముక్కలుగా కట్ చేసుకున్నవి,
ఈ మాత్రం సైజు ఉంటే తినడానికి బాగుంటుంది. నేను చిన్నప్పుడు జోక్గా అనేవాడిని, ములక్కాడ వెజిటేరియన్ వాళ్ళకి కోడికూర లాంటిది. ఎందుకంటే చిన్నప్పుడు కోడికూర ఉందంటే వాటి కాళ్ళు పట్టుకొని చక్కగా తిండినవాళ్ళు. ఈ సాంబార్లో వెజిటేరియన్లు కానీ వాళ్ళకి ఎందులో ములక్కాడ వేసుకుంటే దాన్ని అదే చికెన్ తిన్నట్టు ఆనందం, దాని రుచి అంతిదిగానే ఉండేది. వెజిటేరియన్ వాళ్ళ చికెన్ అని సరదాగా అనేవాడిని. ఈ ములక్కాళ్ళు ఇందులో కొంచెంసేపు వేగుతున్నప్పుడు ఇందులో మనం ఈ శనగలు మనం నానపెట్టుకున్న నీళ్లు ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా ఉడకబెట్టడం వల్ల దీంట్లో ఆ ఫ్లేవర్, ములక్కాడలో ఉన్న రుచి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రేవీ ఏదైతే ఉందో అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సో దీన్ని మనం చిక్కపరచడం కోసం దీంట్లో టమాటా, ఎందుకంటే ఆ నీళ్ళల్లో వేస్తున్నాను కాబట్టి టమాటాని నేను చాలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. టమాటా ఇంత చక్కగా కట్ అవ్వాలంటే మన నైఫ్ కూడా షార్ప్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా కానీ మన నైఫ్ షార్ప్గా ఉంటే మన చేతులు కూడా కట్ కావు, మనకి పర్ఫెక్ట్. ఈ ఒకటిన్నర టమాటా చాలు, చిన్న టమాటాలు. దీంట్లో ఈ టమాటాలని కూడా ఇందులో వేసేస్తాను. వేసి దీన్ని మూత పెట్టేసి కుక్ చేస్తాను. ఎందుకు మూత పెట్టేసి కుక్ చేస్తాను, నాకు ఆ ఫ్లేవర్స్, ఆ టమాటా చక్కగా కుక్ అయిపోవాలి, మళ్ళీ ఆ ఫ్లేవర్స్ కూడా చక్కగా ఇందులో ఉండేటట్టు. చోళా మసాలా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, దాన్ని వేస్తాను. అలాగే దాని ఘాటు నాకు సరిపోదు. దీంట్లో కారం లేకపోతే పచ్చిమిరపకాయలను కూడా మనం తుంచి వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి పుల్లటి కూరల్లో పచ్చిమిరపకాయలు మనం లాస్ట్లో వేసుకుంటే ఆ మిరపకాయలు మనం చక్కగా ఏరుకొని తినొచ్చు. పుల్లటి కూరల్లో ఎప్పుడైనా కానీ ఆ మిరపకాయలు తినేస్తూ ఉంటారు. కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. ముక్కలు కట్ చేసాను, మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు చక్కగా ములక్కాడలు ఉడికి చక్కగా సాఫ్ట్గా, ఎందుకంటే తినేది చికెన్ తిన్నట్టే, చక్కగా ఎంజాయ్ చేద్దాం. ములక్కాడ కూడా చక్కగా స్లోగా కుక్ అవుతుంది. అయితే మన టమాటాలు కూడా వేయడం వల్ల వీటికి కొంచెం చిక్కదనం వచ్చింది. అయితే మన శనగలు ఉడికిచ్చాం, కానీ కొంచెం దాంట్లో నలిగిన శనగలు కూడా ఉంటాయి కదా, అవి దీన్ని మనకి న్యాచురల్గా కొంచెం చిక్కదనాన్ని ఇచ్చేస్తుంది. సో మన ములక్కాడ, మన శనగలు చూడండి, చెప్పుకోవడానికి చాలా సింపుల్ కూర, కానీ దీని రుచి చాలా బాగుంటుంది. దీంట్లో అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసాను. దీన్ని కావలసిన కన్సిస్టెన్సీ తీసుకొద్దాం. దీంట్లో కారం కూడా నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను, నాకు కావలసినట్టుగా వేసుకున్నాను. సో మీకు నచ్చినట్టుగా మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని పెట్టేయండి, మన శనగలు ఎలాగో ఉడికినాయి, మూత పెట్టేసి మీకు కావలసినట్టు. కొంతమందికి ఇది గుజ్జు కూరలా ఇష్టం, కొంతమందికి మన మంచి పల్సటి గ్రేవీలా ఇష్టం. చనా చోలే మసాలాలు కూడా అంతే. కొంతమందికి ఏంటంటే పల్సగా కావాలి, కొంతమందికి ఏంటంటే శనగలు బాగా ఉడకాలి కానీ గుజ్జు గుజ్జుగా ఉండాలి. ఈ చోలే భటూరాతో తినే వాళ్ళందరూ కొంచెం చిక్కగా ఉండాలనుకుంటారు. కొంచెం పూరీలతో కూడా పెడుతుంటారు, అది కొంచెం పల్సగా పెడుతుంటారు. సో నాన్ తోటి వాటితో తినేటప్పుడు కూడా కొంచెం పల్సగా ఉంచుకుంటాం, ఎందుకంటే నాన్ని ఇలా ముంచి దాంతో వచ్చిన మసాలా తీసుకొని తింటూ ఉంటాం, కొంచెం పల్సగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు నచ్చినట్టు మీరు చేసుకొని తినండి. పైన లైట్గా ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ ముక్క కూడా పెట్టుకోండి. కానీ ఇందులో పులుపు నేను ఇంకా చెక్ చేయలేదు. ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఆ శనగలు వేసి ఉడికిన తర్వాతే మనం దీంట్లో పులుపుని, నిజంగా ఆ సువాసన ఏదైతే ఉందో మనకి ఆ ములక్కాడ వల్ల దీనికి మరింత రుచి వచ్చింది. చోలే మసాలా ఎక్కువగా మన సౌత్ ఇండియాలో చేసుకోరు, మన తెలుగు వాళ్ళు కూడా ఈ చోలే మసాలా ఏ నార్త్ ఇండియన్ స్టైల్లో చేసుకునే చోలే మసాలా మన వాళ్ళు అంత ఎక్కువగా తినరు. కానీ అందులో ములక్కాడ మీరు వేయడం నేర్చుకున్నారనుకోండి, దీని రుచి, ఆహా, సువాసన అదిరిపోయింది. డెఫినెట్గా పులుపు సరిపోలేదు. నేను చింతపండు తెచ్చుకోవడం పెట్టుకోవడం ఇక్కడ కరెక్ట్. దీనికి ఉప్పు కూడా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు పులుసు వేసుకుంటాను, మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు. సో దీంట్లో ఈ చింతపండు పులుసు వేసి దీని ఈ చోలే మసాలా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తయారు చేసేటప్పుడు ముందు రోజు ఈ శనగల్ని టీ లీవ్స్, మన చాయ్ చేసుకోవడానికి, మన టీ చేసుకోవడానికి మనం ఆకు ఉంటుంది కదా, దాన్ని అంతా ఒక గుడ్డలో కట్టి నానపెట్టినప్పుడు అందులో వేసేస్తారు. అదే తీసుకొని మళ్ళీ కూర ఉండేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో వేస్తే రంగు మంచిగా కొంచెం నలుపు రంగులో వస్తుంది, చాలా ఇష్టపడతారు. కావాలంటే మరోసారి మనం టీ లీఫ్ తోటి కూడా చేసుకుందాం. మన దీంట్లో రుచి ఇలా చిటికెలో
దీని రుచి మరింత ఎక్కువగా అవుతుంది. దీంట్లో కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఒక్కసారి ఇలా కలుపుతూ స్టవ్ కట్టేసుకుందాం. ములక్కాడ, ఈ కాబూలు ఇచ్చిన కూర రెడీ. చింతపండు పులుసు పడింది, అలాగే మన ములక్కాళ్ళు, కొంచెం ములక్కాడ, ఆ గ్రేవీ, ఆహా, ఈ శనగల కూర, ఆ వెల్లుల్లి రెబ్బలతో పాటు నిజంగా బాగా ఆకలిగా ఉంది. అయితే ఈ శనగల కూర మీరు బ్రేక్ఫాస్ట్లలో ఏంటి, మనం మసాలా వడ అన్నీ చేసుకుంటాం కదా, వాటిని కూడా శనగలే కదా, అలా బ్రేక్ఫాస్ట్లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే దీన్ని రకరకాల కాంబినేషన్లో బటూరా, చోలే బటూరా వాటిల్లో కూడా వేసుకుంటారు. ఇదే శనగలు మీరు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వీటితోటి ఫలాఫలని, మనం ఎలా మసాలా వడ తయారు చేసుకుంటాం మన అరబ్ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఫలాఫలని, దీంతోపాటు కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఉంటే పైన వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో చోలే ములక్కాడ కర్రీ, దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి, కొంచెం ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత పసుపు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసి, ముందుగా శనగలు ఉడికించిన ఆ నీళ్ళని కూడా ఇందులో పోసి, టమాటాని సన్నగా తరిగి వేసి, కారం, మన చిన్న మసాలా, పచ్చిమిరపకాయ వేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఎప్పుడైతే మనం ములక్కాడ సాఫ్ట్గా అవుతుందో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు కూడా అందులో వేసి దాంట్లో ఉప్పు, చింతపండు పులుసు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసి ఫినిష్ చేసి వేడివేడిగా వడ్డించుకుంటే చోలే ములక్కాడ చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకాలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బాయ్.